సరే ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయిన పాట వెళ్ళలేని తక్క పాట సరే, అది గాయకులు గంగ కూడా బాగానే పాడింది కానీ నువ్వు దానికి బాగా కష్టపడ్డావు. అవునన్ను, దాని మీద పోలీసు వాళ్ళు కూడా లేకుంటే వేరే వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు, దీని వెనకేంది షాడో అన్నదాని నిజమైంది. అంటే వాస్తవానికి కొంత ఇబ్బంది జరిగింది, ఒకనొక టైంలో వెళ్ళడం ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అనిపించింది. అంటే ఈ టైంలో లలితక్క త్యాగాలని సమాజానికి చూపిస్తే ఆమె ఇన్స్పైర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఉద్యమం మొదలవుతుంది, మళ్ళొకసారి మళ్ళీ మూమెంట్ స్పీడ్ అవుతుంది అనే ఆలోచనతో కొంత ఇబ్బంది జరిగిందన్న. అయినా కూడా అవన్నీ ఛేదించుకొని, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఛేదించుకొని వాళ్ళ లాంటి వాళ్ళు ప్రాణాలను త్యాగం చేసినప్పుడు మనం కనీసం వాళ్ళ త్యాగాలని ఇప్పుడున్న సమాజానికి చూపించడం అనేది నా బాధ్యత. అందులో భాగంగానే లలితక్క పాట చేయడం జరిగింది, అందులో భాగంగానే సాంబశివుడన్న పాట అప్పుడు చేసినప్పటికి కూడా మళ్ళొకసారి నేను సోమన్నతో మాట్లాడి అన్న మళ్ళొకసారి చేద్దాము ఇప్పుడున్న ట్రెండ్కు ఈ స్టైల్లో చేస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ సాంబశివుడన్న పాట. కానీ సాంబశివుడన్న పాట తెలంగాణ ఉద్యమం టైంలో వేదికల మీద పాడుతున్నప్పుడు అనేక నిర్బంధాలు అనేకమైనటువంటి ఒత్తిడులు ఉండే, అంటే ఎవరు ఈ మూమెంట్ని ఎక్కువ స్పీడ్గా తీసుకెళ్తున్నారు అనే వాళ్ళలో సోమన్నతో పాటు ఆ ఉద్యమాల యుద్ధ వేదికల మీద నేను కూడా వాడుతుండే. అప్పుడు పాడొచ్చిన తర్వాత ఎవరైతే ఆ సభను పెట్టారో పెట్టినటువంటి వాళ్ళు గంధం రాములన్న అని ఉంటాడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం. రాములన్న ప్రైవేట్ ఉద్యోగులు షాపూర్ నగర్లో పెట్టిండు, దాని తర్వాత బాల్నగర్కు ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టిండు. నేను షాపూర్ నగర్లో వాడిన తర్వాత తెల్లారు ఫోన్ చేసిండు, సందీప్ కొద్దిగా నువ్వు ఆలోచించుకో ఎందుకు ఈ టైంలో తమ్మి, వాడు నయీం గారు బతికే ఉన్నాడు కదా, ఇంకా మళ్ళీ మనం ఆ వాదాన్ని ఎత్తుకొని పోతే మళ్ళీ మనల్ని క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా ఆలోచించు, నాకు నాకున్న సమాచారం అది, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంత నడుస్తుంది అని చెప్పిండు. అదే రోజు సాయంత్రం ఉప్పల్ రింగ్ రోడ్లో ఉంటాయి ధూమ్ధామ్, అక్కడ కూడా వాడిన, అంటే ఆటోమేటిక్గా ప్రజలు అడుగుతారు ఆ టైంలో సామశివుడు ఉద్యమాల యుద్ధ వీరు అని, అంటే ఏ కళాకారుడున్నా ఆ వేదిక మీద ఖచ్చితంగా ఉద్యమాల యుద్ధ వీరు పాట వాడాలి, అట్లా ఉండేది. అట్లా పాడిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పిండు, సరే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అటువంటి విషపురుగు ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరమని కేసీఆర్ గారు నయం అనేటువంటి తీసేయడం జరిగింది. ఏం పాట అది? ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్య లచ్చు అమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా, దేశముకు దొరగాన్లను ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డి గూడెములో, కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా, మీటింగు ముగించుకొని హైదరాబాదు వెళుతుంటే గోకారం స్టేజి కాడ హంతకముట మాటుగాసే, వేటా కొడవన్లతోని మాటుగాసెరో, నెత్తురు ముద్దయ్యన్న నేల కొరిగెరా. యాక్చువల్గా ఈ పాట విప్లవాల తల్లి వడిలో వడివడిగా ఎదుగుకుంటూ పీడిత తాడిత బతుకుల విముక్తికై బాటలేసి, ఆదివాసి చెంచులతో కలిసిపోయేరో, అడవి హక్కు మనదేనని చాటి చెప్పేరా. ఈ పాట సాంబశివుడన్న బతికున్నప్పుడే సాంబశివుడన్న మీద సోమన్న రాసినటువంటి పాట ఇది, ఉద్యమాల యుద్ధ వేరి. అది ఉద్దేశం ఏంటంటే అప్పుడు మూసి పరివాహక ప్రాంతం అంతా కబ్జాలకు గురి చేస్తూ నయీం అరాచకాలతోటి అనేక మంది రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అప్పుడు తెలంగాణ రాకముందు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కాబట్టి మూసి పరిరక్షణ కోసం ఒక యాత్ర చేద్దాం, దీనికి ఆ సాంస్కృతిక విభాగానికి సంబంధించి సోమన్నని ముందు పెట్టి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో సాంబశివుడన్న ఒకటి రెండు సార్లు మీటింగ్ పెట్టిన తర్వాత అన్న బతికున్నప్పుడే ఉద్యమాల యుద్ధ వేరి పాట సోమన్న ఒక పల్లవి చరణం స్టార్ట్ చేసిండు పాట. కానీ దురదృష్టవశాత్తు రాజ్యం అనేది కుట్రలు చేసి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాంబశివుడు లాంటి ఒక మహావీరుణ్ణి కుట్రలతోటి మట్టు పెట్టడం జరిగింది. అదే కొనసాగింపుగా మిగతా పాటను కూడా సాంబశివుడు అన్న స్మృతి గీతంగా అప్పుడున్నటువంటి అనేక ఒత్తిడులు బెదిరింపులు ఒక 7-8 పాటలు చేసినాం అన్న అప్పుడు సాంబశివుడు అన్న. అప్పుడు ఇంత నిర్బంధం ఉన్నప్పటికి కూడా సోమన్న ఆ టైంలో చాలా తెగింపుతోటి ముందుకొచ్చి అన్న పాటలు చేసినాం, ఆయన వెనకాల మేమందరం నిలబడ్డాం, అందులో నాతో కూడా ఒక పాట పాడించిండు. ఏం పాట? జై బోలో సాంబశివుడ జై బోలో రే, జనమ్మదిలో నీ పేరు పదిలంబులే, నీ త్యాగం మరువం నీ బాటలు విడువం, పల్లె పల్లె తెలంగాణ జెండాలెగురేస్తాము. జై బోలో అరే రే జై బోలో సాంబశివుడ జై బోలో రే, జనమ్మదిలో నీ పేరు పదిలంబురే.
గడిలపై తిరుగబట్ట నల్లగొండగడ్డ గల్లబట్టి గుంజి కొట్టిన గరీబోలాడ్డ త్యాగాలకు నిలయమైన విప్లవాల పల్లెలు న్యాయానికి నడుము గట్టిన నల్లగొండ జిల్లరా పువ్వు పుట్టంగానే పరిమళ మెద జల్లినట్లు ప్రజాయుద్ధ పందాలు పయనమైపోయినావు జైబోలో అరెరే జైబోలో సాంబశివుడ జైబోలో రే జనమ్మదిలో నీ పేరు పదిలంబులే. ఓకే ఇది నేను పాడిన పాట సుమనుడు రాశాను. అంటే ఉద్యమ పాటలు పాడుకుంటా ఉద్యమ ప్రస్థానంలో కొంత నీ ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ధూమ్ధాము వేదికల మీద పాల్పంచుకున్నావా? అవును. తర్వాత అయితే అంటే నీకు అంటే అన్న ఇప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు సోమన్న పరిచయం అయ్యాడు. అంటే ఆ స్కూల్కి వస్తున్నప్పుడు అన్న అంటే మాకు గెస్ట్ లాగా వచ్చేది. అంటే సోమన్న వెలిశాలని అంటే అరుణోదయతో సంబంధాలు ఉన్నాయి? నాకు అరుణోదయతో లేవు. ప్రజానాట్య మండలితో ఉన్నాయా? ప్రజా ఈ వేటితో లేవు. నాకున్న సంబంధం అంటే ఈ ప్రభావం భావజాల ప్రభావం ఉన్నది. అరుణోదయ గద్దరన్న పాటలు, గోరెటెంకన్న పాటలు, జయరాజన్న పాటలు, యశ్పాలన్న పాటలు, ఏ క్యాసెట్ చూసినా క్యాసెట్ల వెనకాల ఖచ్చితంగా రచన యశ్పాల్ ఇట్లా 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 కొంతమంది పేర్లు ఉండాలి. ఓకే. అంటే నేను వింటున్న క్రమంలో ఇదంతా నేను స్కూల్కి వెళ్ళిన టైంలో సోమన్న మా స్కూల్కి వచ్చేది అదే ఊరు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక అతిథిలాగా ఆ వేదికకు జనవరి 26 ఆగస్ట్ 15 ఈ కార్యక్రమాలు అయితే పిలిచేది సోమన్న. అట్లా ఆ టైంలో నేను కూడా పాడేది కాంపిటీషన్స్లలో నేను పాడేది. అప్పుడు మనకు ఫస్టో సెకండో ఏదో ఒకటి ఉండేది. పోటీలో పాల్గొన్నావా? అంటే మనం ఖచ్చితంగా పోటీలలో ఉంటాం కదా. ఏం పాటకు వచ్చింది అప్పుడు? పాడుదో మా స్వేచ్ఛా గీతం బార్డర్లో సైన్ కూడా పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం జలియను వాలా బాగు దురంతపు నెత్తుటి దారల నత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం ఆ పోరాడిన కాలం ఓ పొగిడిన కాలం ఆ పోరాడిన కాలం ఓ ఒకటి వాడేది ఎక్కువ స్కూళ్ళలో. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కర్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకోసం ప్రాణాలు ఇస్తివా. ఇది బాగా పడదాం కార్గిల్ ఏదో అప్పుడు. అయితే సోమన్న పరిచయం అయిన తర్వాత నాది స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తుంగతుర్తి ఇక ఆల్మోస్ట్ సోమన్నతోనే జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ కార్యక్రమాలనే తీసుకెళ్లేది అప్పుడు సోమన్న వెన్నెల. సోమన్న నీకు బ్యాక్ బోన్ లాగా కల్చరల్ గా 100% బ్యాక్ బోన్ అంటే నన్ను అక్కడి నుంచి కొద్దిగా ఈ బయట ప్రపంచంలోకి తీసుకొచ్చి నన్ను వదిలేసాడు సోమన్న. వదిలేయడం అంటే నాకు కొంత ఈ వేదికలకు స్పార్క్ కనపడుతుంది సోమన్నది కొంచెం దగ్గర దగ్గర. అంటే ఇక అన్నతోటి ఎక్కువ జర్నీ చేసిన కదన్న. ఓకే కొద్దిగా నేను అంటే సారథిలో వచ్చిన తర్వాత అన్నతో గ్యాప్ ఏర్పడ్డది అంతే. అన్న సారథిలో ఉండొద్దు అని అవతలలోకి వెళ్ళిపోవడం వల్ల మొదటిసారి నువ్వు ధూమ్ధాము వేదిక ఎక్కడ ఎక్కినా? మొదటిసారి ధూమ్ధాము వేదిక దాకా అన్ని పాటలు పాడుకుంటూ వస్తున్నావు కదా. అవును. తెలంగాణ మూమెంట్కి వచ్చిన తర్వాత ధూమ్ధాము వేదికలు రసమయ్య గారు ఈ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఏరియాలో మొదటిసారి ధూమ్ధాము అప్పటికే ఒకటి కామారెడ్డిలో జరిగింది, ఒకటి లలిత కళాతోరణంలో జరిగింది అన్న. దక్షిణ తెలంగాణలో తెలంగాణ వాదం లేదనే సందర్భంలో అప్పుడు సోమన్న మేమందరం కలిసి బహుజనం పాట అని ఒక వేదికను ఏర్పాటు చేసి దానికి సోమన్ననే రాష్ట్ర కన్వీనర్. ధూమ్ధాముకు ప్యారలల్గా? ఎస్ అంతేనా? అంతే. అంటే ధూమ్ధాము కింద పనిచేయడం వల్ల ఏమవుతుందంటే వన్ సైడ్ మాట్లాడాల్సి వస్తుంది. బహుజనం పాట అంటే రేపు అన్ని కులాల మీద అన్ని సమస్యల మీద మాట్లాడడానికి ఉంటుంది. ఆ బహుజనం పాట వేదిక నుంచి మనం ధూమ్ధాము పెడదామని నల్గొండ జిల్లా నకిరేకల్లో డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండే సుధాకర్ అన్న ఆధ్వర్యంలో మేము అక్కడ ధూమ్ధాము ఏర్పాటు చేసినాము. దానికి అది మూడో ధూమ్ధాము అన్న అంటే అది కౌంటర్గా వేరే వాళ్లకు ప్యారలల్ అన్నట్లు కాకుండా అప్పుడు గద్దరన్న అప్పటికే లలితక్క చనిపోయిన తర్వాత నయీం మళ్ళీ ఒకసారి నల్గొండ జిల్లాలో అడుగు పెట్టలేదు గద్దరన్నయ్య. ఎందుకంటే అప్పుడు అప్పటికే నయీం గారు ఛాలెంజ్ చేసి కూర్చున్నాడు మళ్ళొకసారి నల్గొండకు వస్తే రిటర్న్ ఎట్లా అయిపోతావు అని సవాల్ చేసిండు. నేను వచ్చే చూపిస్తా బిడ్డ అని మళ్ళొకసారి గద్దరన్న సవాల్ చేసి హైదరాబాద్కి వచ్చిండు. ఉద్యమం కొద్దిగా అంతా అప్పుడు అంతగా లేదు. 2008లో అనుకుంటున్నా అంతే 2008లోనే నకిరేకల్లో సుధాకర్ ఆధ్వర్యంలో ధూమ్ధాం పెడితే అప్పుడు రసమయన రావడం జరిగింది. అసలు గద్దరన్న వస్తాడా రాడా, గద్దరన్న రావట్లేడని ఒకవైపు ప్రచారం స్టార్ట్ చేసిండు. అదే రోజు ఇంకో సభ 4 గంటలకు
ఆరు గంటలకు స్టార్ట్ అవుతుందనగా 2 గంటల నుంచే గద్దెరన్న రావట్లేదు అని సభ అప్పటికే ప్రచారం స్టార్ట్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ రావద్దని. ఆ సభ కనుక సక్సెస్ అయితే తెలంగాణ వాదం బలంగా నిలబడుతుంది. నల్గొండ జిల్లా అంటే మీకు తెలిసి ఎట్లుంటాయి రాజకీయాలు. కాబట్టి రావట్లేడని ఒకవైపు ప్రచారం చేసిన సందర్భంలో ఫైనల్గా గద్దెరన్న సభ మీద డైరెక్ట్ ఎంట్రీ అయ్యాడు. ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. మధ్యలో వరకు ర్యాలీ వచ్చింది, సగం ర్యాలీ అయిపోయింది నకరికల్లో. ఇక రావట్లేడు గద్దెరన్న అని కొంతమంది నిరుత్సాహంలో ఉన్న టైంలో గద్దెరన్న ఎంట్రీ అయ్యాడు. ఆ సభకు ఆ ధూమ్ధామ్కు చాలా బలం చేకూర్చింది ఆ టైంలో. అక్కడ ధూమ్ధామ్ గద్దెరన్నతో కలిసి భాగస్వామి ఫస్ట్ వేదిక అన్న, అసలు గద్దెరన్న చూడడమే ఫస్ట్ వేదిక. మా ఊరు నుంచి కూడా లారీ కట్టుకుని వచ్చినప్పుడు దగ్గర దగ్గర వేల మంది జనము సుధాకర్ అన్న అనే దాని ఖర్చు మొత్తం ఆయన పెట్టుకుంటూ ఒక 20 రోజులు మేమందరం ఊరూరు తిరిగి ప్రచారం చేసినాం వాళ్ళ ఇంటి నుంచే. ఆ ధూమ్ధామ్ విషయంలో అక్కడి ప్రజలు కావచ్చు, సుధాకర్ అన్న కావచ్చు, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అవుతాయి.